మనుషులలో అత్యంత దుర్మార్గుడు ఎవడంటే వాడికి జ్ఞానం ఉండి, వాడు మేధావయ్యి మంచి తెలివి ఉండి, ప్రజల సమస్యల మీద అవగాహన ఉండి, ప్రజలలో అభిమానం ఉండి, ప్రజలకు సమస్య వచ్చినప్పుడు మాట్లాడకపోతే వాడంత దుర్మార్గుడు, వాడంత నీచుడు ఎవడు లేడు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు పిట్టెలు రాలిపోయినట్టు 20 మంది రాలిపోయారు. నిన్న మిలియన్ మార్చ్ జరిపితే లేడీస్ కు మొత్తం నెత్తులు వలగొట్టినారు, వాళ్ళ గుండెల మీద నీరు, రక్తాలు ఏరులై పారుతున్నాయి. అయినా ఈ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ లో ఉన్న మేధావులు ఎవరు స్పందించట్లేదు. వాడు తెలంగాణ ప్రకాష్ గాడు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి స్పీచ్లు ఇచ్చిండు, దేశపతి శ్రీనివాస్ వచ్చిండు, అల్లం నారాయణ వచ్చిండు, అదే విధంగా గంటా చక్రపాణి వచ్చిండు, స్వామి గౌడ్ వచ్చిండు, శ్రీనివాస్ గౌడ్ వచ్చిండు, సుద్దాల అశోక్ తేజ్ వచ్చిండు, గోరెట్టి వెంకన్న వచ్చిండు. ఎడవన్నారా, ఇప్పుడు ఒక్కోడు వస్తలేడు. వీళ్ళంతా తెలంగాణ బిడ్డలు కదా, తెలంగాణ ఆడబిడ్డలు కదా. తెలంగాణ ఆడబిడ్డల నుంచి రక్తం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, మొత్తం పొట్టు పొట్టు కొట్టినా, లాఠీ దెబ్బలు కొట్టినా, జైల్లోకి పడేసినా, ఏడిపించినా, మీరు ఎవ్వడు బయటకు వస్తలేడంటే ఆ కె చంద్రశేఖరరావు శంఖనాక్తురా, వన్ పండ్లు దొమ్తురా, వన్ వీపురుద్దుతురా. ఎందుకురా మీ బతుకులు? బురదలో ఒక పంది బతుకుతుంది, మీరు బతుకుతురు, అవి ఒక బతుకులేనా? మీ పందులు బతికినట్టు బతుకురి అమ్మా. వాళ్ళ భార్యలకి మెసేజ్ పోవాలా? వాళ్ళకి తిండి పెట్టద్దు, వాళ్ళ నడుముల మీదకి వెళ్ళి అనండి. ఎదవాలు సిగ్గులేని ఎదవాళ్ళు ఎందుకురా? మానవత్వం లేని మేధాతనము ఉంటే ఎంత, ఊడితే ఎంత అని చెప్తున్నారు. అదే విధంగా సింగర్లు, రే సాయిచంద్ గా స్టేజీలెక్కి లక్షలు లక్షలు తీసుకొని నీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. మరి ఆర్టీసీ కార్మికుల తరఫున ఒక పాట పాడవేంద్రా మా చందుగా, చిగ్గుంది ఎవరా నీకు, మాబు నాగర్ ఇచ్చేస్తున్నావు మంగ్లీ అయ్యా ఓ అని పాటలు పాడతావు కదా, ఏంది మరి ఓటేమన్నావు కదా, టీఆర్ఎస్ కేమని చెప్పినావు కదా, ఇప్పుడు ఏచిరు? మరి ఆర్టీసీ కార్మికుల తరఫున ఒక్క పాట పాడతలేవు, ఏడవన్నావు, మొత్తం స్వార్థపరాలు అయిపోయినావు. మధుప్రియ ఆడపిల్లనమ్మ అన్నావు కదా, ఇట దెబ్బలు తినే వాళ్ళంత ఆడపిల్లలు కారా, రక్తాలు వస్తున్నాయి నీ ఆడపిల్లలకు, రాయి పాట, ఏడవన్నావు. పైసల కమ్ముడు వారి మొత్తం మనుషులా లేక పశువులా? కడుపుకు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? మీరు బతుకుతారు, బురదల పందులు బతుకుతున్నారు. మనుషులైతే ఇప్పటికన్నా స్పందించండి, లేకపోతే మా కె చంద్రశేఖరరావు అని మర్చిపోండి. ఆర్టీసీ కార్మికులు, యువత, విద్యార్థులు అందరం కూడా ఇప్పుడు చెప్పిన మేధావులను, కళాకారులను, టీఆర్ఎస్ లో ఉన్న కళాకారులను, టీఆర్ఎస్ లో ఉన్న మేధావులను ఆర్ కృష్ణయ్య శిష్యులుగా, రామ్ కోటన్న శిష్యులుగా, వేనన్న టీంగా, మేమందరం కూడా మందకృష్ణన్ అభిమానులుగా, మేము మొత్తం కూడా ఈ మేధావులను మొత్తం తరుముతాము. సిద్ధంగా ఉండండి, ఈ మెసేజ్ అలా భార్యలకు పోవాలా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.